హఠయోగ ప్రదీపిక. స్వామి గోరఖనాథ్ శిష్యుడు యోగి స్వాత్మారాముడు సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక హఠయోగములో ప్రాచీన పుస్తకముగా చెప్పబడుతున్నది. 11వ శతాబ్దము లేదా అంతకంటే ప్రాచీన కాలాలలో వ్రాయబడిన ఈ గ్రంథము పురాతన సంస్కృత గ్రంథములతో పాటు స్వాత్మారాముడు ప్రతిపాదించిన యోగముద్రలు కూడా ఉన్నాయి. వీటిలో ఆసనాలు, ప్రాణాయామము, చక్రములు, కుండలిని శక్తి, బంధములు, క్రియలు, శక్తి, నాడి, ముద్ర ఇంకా ఇతర విషయాలు ఉన్నాయి. 1924లో మద్రాసులోని ప్రాచ్య లిఖిత భాండాగారంలోని ఈ గ్రంథం దొరకగా దానిని దొరస్వామయ్య అనువదించారు. ఈనాడు అనేక ఆధునిక ఇంగ్లీషు ఇతర భాషల అనువాదములు దొరుకుతున్నవి. 2 స్రవంతులైన ఇడ మరియు పింగళ శక్తులను ఉపయోగించి సుషుమ్న నాడిని ఉద్గారించడానికి శరీరంలోని వివిధ ప్రదేశాలలో వెన్నెముక ప్రాథమిక స్థానం నుండి తల పైభాగం వరకు గల వైశ్విక శక్తి కేంద్రాలను సమాధి పొందేంత వరకు వివిధ చక్రముల ద్వారా ప్రేరేపించవలెను. అతి లోతైన ఏకాగ్రతల ద్వారా మానసికాలపై పట్టు సాధించి మేధోజలాల స్తంభనల వరకు సాధనలు చేసి స్వీయ బ్రాహ్మణాన్ని పొందడమే హఠయోగం. అకుంఠిత దీక్షతో సాధన చేసే హఠయోగము సాతకుడిని రాజయోగ శిఖరాలకు చేర్చుతుందని భావిస్తారు. పాశ్చాత్య దేశాలలో హఠయోగము కేవలము వ్యాయామ శిక్షణ పద్ధతిగా ప్రాచుర్యము పొందినది. హఠయోగ అసలు మానసిక ఉద్దేశ్యాలను మాత్రం చేసుకొనక కేవలం భౌతిక సాధనలు మాత్రమే జరుగుతున్నవి. అది దురదృష్టం. ప్రస్తుతము 5 కోట్ల అమెరికా ప్రజలు హఠయోగాన్ని సాధన చేస్తున్నారని అంచనా. అయితే భారత ఉపఖండములో మాత్రం నేటికీ హఠయోగము సాంప్రదాయ పద్ధతిలోనే అనుసరించబడుతున్నది. 20వ శతాబ్దములో అంతర్జాతీయ చైతన్య స్రవంతిలోకి ప్రవేశించిన అనేక గొప్ప యోగులను అందించిన వ్యవస్థీకృత సంస్థల అజమాయిషీ లేని సాంప్రదాయ గురు శిష్య సంబంధము భారత, నేపాలీ మరియు కొన్ని టిబెట్ వర్గాలలో నేటికీ సజీవముగా ఉన్నది.